నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వసంత నవరాత్రి శుభాకాంక్షలతో శ్రీరామ మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సంవత్సరాది ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి పర్వదినం శ్రీరామనవమి. మరి ఇంతటి విశిష్టమైన పండుగ నేపథ్యంలో ఆ శ్రీరామచంద్రుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, సీతాపతిని ఏ విధంగా స్మరించాలి వంటి ఇత్యాది అంశాలకు సంబంధించి ప్రేక్షకులు ఎంతోమంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి సందేహాలను పంపించారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందించడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికుడు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలని నివృత్తి చేసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అలాగే. పరశురామ్ గారు సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రీరామ రామేతి శ్లోకాన్ని ఎవరు రచించారు, దాని తాత్పర్యం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్ తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం మనకు మహాభారతంలో కనిపిస్తుంది, అలాగే అధ్యాత్మ రామాయణంలో కూడా కనిపిస్తుంది. అనేక ఇతర రామాయణాలలో కూడా ఈ శ్లోకం యొక్క ఛాయలు మనకు కనిపిస్తున్నాయి. సనాతన ధర్మంలో అజ్ఞాత కర్తృకాలైనటువంటి శ్లోకాలు అనేకం ఇలా అనేక గ్రంథాలలోనూ ఉంటాయి. ఒక శ్లోకం ఎవరు చెప్పారో కానీ ఆ శ్లోకం మంత్రపూతమైనది, అందులో ఉండే ప్రతి అక్షరం కూడా మంత్రంతో సమానమైనది. కాబట్టి ఈ శ్లోకాదులన్నీ కూడా మహర్షి వేదవ్యాసుడు రచించాడు అని చెప్పాలి. అలాగే శ్రీరామ రామ రామ ఇతి ఎవరైతే అంటారో, రామ 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 అని ఎవరైతే అంటారో, రమే రామే మనోరమే ఆ రాములు, ఆ సీతాపతి స్వరూపాదులు అన్నీ కూడా మనస్సులో శాశ్వతంగా నిలబడిపోయే విధంగా మనస్సును రంజింపజేస్తాయి. రామ 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 అనగానే ఆ రాముడు తాను రంజింపబడతాడు, అనేవారి మనస్సులను రంజింపజేస్తాడు. సహస్రనామ తత్ తుల్యం, వేల వేల నామాలతో సమానమైనటువంటి ఒకే ఒక నామం రామనామం అంటుంది ఈ శ్లోకం. విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు ఫలశ్రుతి కంటే ప్రారంభంలోనే శ్లోకాదుల వరుస చివరలో ఈ శ్లోకం చెబుతారు. మహర్షి వాల్మీకి వ్రాసినటువంటి ఆ రామాయణం, రామ సారాంశం, రామనామం అదంతా కూడా వ్యాస భగవానుల వారు ఇక్కడ చూపించారు అని మనం చెప్పుకోవాలి. రామచంద్రమూర్తి అనగానే కౌసల్యాసు ప్రజారామ జ్ఞాపకం వస్తుంది. ఇది మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో వాడుకుంటున్నాం. ఈ శ్లోకం కూడా రామాయణంలో ఉంది, విశ్వామిత్రుడు చెబుతాడు. కాబట్టి ఏ శ్లోకం ఎవరు రాశారు అనే అన్వేషణ కొనసాగించకుండా ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం, రామనామాన్ని జపం చేద్దాం. గురుగారు, మరో సందేహం చూద్దామండి. శ్రీనివాస్ గారు జగద్గిరిగుట్ట నుంచి రాస్తున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకు అంటారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని ఆ శ్లోకం శ్రీమద్ రామాయణంలోనిదే. రావణుడు సీతాదేవి యొక్క స్వరూప లావణ్యాదులను గుణగణాదులన్నీ కూడా శూర్పణఖ వర్ణించిన తర్వాత ఏ విధంగానైనా ఈ సీతాదేవిని అపహరించి తీసుకురావాలి అనే ఆలోచన చేస్తాడు. శూర్పణఖ కూడా చేతల వంటి గోళ్ళు కలది అని అర్థం. ఆవిడ పేరు చుప్పనాతి. నఖములు అంటే గోళ్ళు, అవి చేటల వలె పెంచుకుంటుంది కాబట్టి ఆవిడని శూర్పణఖ అన్నారు. ఎవరైనా మనకి ఈనాటి కాలంలో అమ్మాయిలు అలా గోళ్ళు పెంచుకొని కనిపిస్తే ఇలా మనం శూర్పణఖ అని పిలవచ్చు, తప్పేం లేదు. ఈ శూర్పణఖ రాముడిని కామించింది, లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. లక్ష్మణుడు ఇలా ముక్కు చెవులు కోయడం శూర్పణకే కాదు, అంతకంటే ముందు మరొక రాక్షస స్త్రీకి చేసి ఉన్నాడు, రెండవ తూరి ఇది. ఈ శూర్పణక వెళ్ళి రావణుడితో ఆ అడవులలో కరదూషణాదులు వాళ్ళ అదుపు ఆజ్ఞలో ఉండేటటువంటి ఆ దండక వనంలో
ఒక అందమైన అమ్మాయిని నేను చూశాను అంటూ సీతాదేవిని వర్ణిస్తుంది. అంతేగాని రామ లక్ష్మణుల పరాక్రమాన్ని తనకు చేసినటువంటి ఈ నఖ లేదా నాసిక కర్ణ భంగాలదనం వర్ణించదు. కారణం ఏమిటి? అసూయ కారణంగా చెబితే కానీ రావణుడు కదలడు అని. దాంతో రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకురావడానికై చేసినటువంటి మంత్రాంగంలో మారీచుడు అనే తన మేనమామ వ్రస అతన్ని పిలిచి అడుగుతాడు. అతడు పూర్వం రాముని గుణగణాదు చూచి ఉన్నాడు, రాముడి బాణ ధాటిని అనుభవించి ఉన్నాడు, తెలుసు కదా నీకు అని అడిగితే ఆ మారీచుడు చెప్పిన వాక్యం ఇది, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అతడు మామూలు వ్యక్తి కాడు, సాక్షాత్తు మూర్తి భవించిన ధర్మస్వరూపము అంటాడు మారీచుడు. అంటే రాక్షసాదుల చేత కూడా కీర్తింపబడే గుణగణాదులు కలవాడు రామచంద్రమూర్తి. లోకంలో ఒక ధర్మం ప్రచారం చేయాలి. నిజానికి నాన్న దశరథుడు ఉన్నాడు, రాముల వారి తండ్రి, ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి. ఇది ఆర్షధర్మానికి వ్యతిరేకం. వేదధర్మం ఒక భర్త ఒక భార్య అని చెబుతుంది. సుగ్రీవుడు ఉన్నాడు, వాలి ఉన్నాడు. వాలి సుగ్రీవుని భార్యను అపహరించాడు, అనేక భార్యలను కలిగి ఉన్నాడు, ధర్మానికి వ్యతిరేకం. రావణుడు ఉన్నాడు, ధాన్యమాలినితో పాటు మండోదరితో పాటు అనేక మంది స్త్రీలను కలిగి ఉన్నాడు, అధర్మం, ధర్మానికి వ్యతిరేకం. ఇది చెప్పాలి. అందుకే రాముడు ఏమన్నాడు, ఏకపత్ని వ్రతం, పితృవాక్య పరిపాలన, ఒకటే బాణం రామబాణం, ఒకటే వాక్యం, ఒకటే విధానం, ఒకటే దైవం, ఒకే పద్ధతి. ఇలా చేసేటటువంటి మూర్తి భవించినటువంటి వేదధర్మం అంతా కూడా రాముడే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ రాముని యొక్క మార్గము రామాయణం, అది వేదధర్మం. ఆత్మగా మూర్తి భవించినటువంటిది రాముని యొక్క మార్గం, ధర్మ మార్గం. కనుక ఈ వాక్యాన్ని ఆ మారీచుడు ఇలా అన్నాడు. ఏ వాక్యం అది? రామో విగ్రహవాన్ ధర్మ, ఇందుకే అన్నారు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.